హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సల్ ఆఫ్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కృష్ణాష్టమి రోజున వీడియో అనమాట. మీకు చెప్పాను కదా ఆల్రెడీ మేఘరాజ తీర్థం జరుగుతుంది అని చెప్పేసి. సో మేఘరాజ అయితే ఈనియన్ అనమాట. సో ఫస్ట్ చూసా కదా, మట్టితో ఆ విధంగా అయితే రెడీ చేస్తారు. తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క గెటప్ అయితే వేస్తూ ఉంటారనమాట. సో ఇవైతే ఒకసారి ఒక వీడియోలో షేర్ చేశాను. సో ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే మట్టితో చేస్తారు. మట్టితో చేసిన విగ్రహాన్ని ఈ విధంగా రెడీ చేస్తారనమాట. చాలా బాగా చేస్తారు. కృష్ణాష్టమి నెల రోజులు ఉన్నదనగా చేస్తారు. సో ఇంకా రోజుకు ఒక్కొక్క డ్రెస్ అయితే వేస్తూ ఉంటారనమాట. సో ఫైనల్గా ఈ రోజు అయితే లాస్ట్ డే అయితే వచ్చేసింది, అది కృష్ణాష్టమి అనమాట. సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయాము తీర్థానికి వెళ్ళడానికి. సో మాకైతే ఇక్కడ దగ్గరే, మేము ఆ రోడ్ నుంచి మేము బయటకు అయితే వెళ్ళాలన్నమాట. అప్పుడు ఆ సందులోనే జరుగుతుంది. ఇంక మేమైతే సింపుల్గా ఈ విధంగా రెడీ అయిపోయాము. సో నా హెయిర్ హెయిర్ స్టైల్ అయితే నేను ఈ విధంగా వేసుకున్నానమాట. సో ముందు వీడియోలో షేర్ చేశాను కదా మేఘరాజ తీర్థానికి మొత్తం ఇవన్నీ షాపులు పెడుతున్నారని చెప్పేసి. సో ఆ రోడ్ అయితే మొత్తం క్లోజ్ చేసేస్తారండి. వెళ్ళడానికి అయితే అస్సలు ఉండదు అనమాట. మేమంతా రివర్స్ చేసుకుని స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇది 3 డేస్ అయితే జరుగుతుంది. 3 డేస్లో కూడా ఈ పక్కన ఉన్న స్కూల్స్ అంటే స్కూల్కి వెళ్ళి వాళ్ళందరికీ హాలిడే అనమాట. ఎందుకంటే వ్యాన్లు రావు, స్కూల్ వ్యాన్ రావు, ఆటో రావు, ఏమి రావు. అందు గురించి వాళ్ళందరూ రివర్స్లో తీసుకెళ్లాలంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అవుతుంది కదా ఆటో వాళ్ళకి. అందుగురించి అని 3 డేస్ అయితే హాలిడే అనమాట. సో మేమైతే తీసుకెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మాకు స్కూటీ ఉంది కాబట్టి, మా హస్బెండ్ బండి ఉంది కాబట్టి ఇంకిద్దరం తీసుకెళ్తా తీసుకొస్తా ఉంటాం అనమాట. సో ఇప్పుడైతే వచ్చేసాము, చూపించాను కదా మేఘరాజ్ని. ఇప్పుడైతే ఇది కృష్ణుడి గుడి అనమాట. ఇక్కడ మీకు ఒక స్తంభంలా కనిపిస్తుంది కదా, దాంతో ఊరేగిస్తారు. సో స్తంభానికి చాలా పూజలు అయితే చేస్తూ ఉంటారనమాట. అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే నెక్స్ట్ డే ఊరేగిస్తారు అందు గురించి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి ఎంత జనం అయితే వస్తున్నారో. దర్శనం చేసుకోవడానికి చాలా మంది వస్తున్నారు, తీర్థం తిరగడానికి చాలా మంది వస్తారనమాట. సో ఇక్కడ కృష్ణుడు అయితే ఈ విధంగా ఉన్నాడు చూడండి. సో పక్కన ఉన్న వాళ్ళు దేవుళ్ళు అనమాట. దేవుళ్ళ పేర్లు ఏంటన్నది నాకు తెలియదు. సో ఇక్కడైతే కొంచెం దేవుళ్ళు అన్నది డిఫరెంట్గా ఉంటారనమాట. పక్కన చూసారు కదా ఇప్పుడు చూపించాను. సో అలా అయితే ఉంటారు. మధ్యలో ఉన్నది ఏంటంటే కృష్ణుడు అనమాట. ఇప్పుడైతే దర్శనం చేసుకొని ఇప్పుడు తీర్థంలోకి అయితే వస్తున్నాం అనమాట. చూడండి మీకు పైన నుంచి చూపిస్తున్నాను, అక్కడ ఒక టేబుల్ ఉందనమాట, టేబుల్ మీద నుంచి చూపిస్తున్నాను. సో ఎంత జనం అయితే ఉన్నారంటే మామూలుగా లేరు. ఇప్పుడైతే మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే కుంకాలు అనమాట. ఇవైతే 4 రకాలు ఉన్నాయి, దాంతో కుంకుంబరిని కూడా వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ నల్ల పూసలు, ఇంకా పూసల దండలు ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంకా రాగి అంటే రాగి ఉంగరాలు ఉంటారు కదా, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఉంటాయి కదా అవి, ఇంకా ఇయర్ రింగ్స్ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మనకి నెక్లెస్లు అనమాట, అంటే చాకర్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి. ఇవి చూడండి, ఫోన్ పౌచ్లు అలాగే ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ టాటూస్ కూడా వేసేస్తున్నారు. సో ఇక్కడైతే చాలా మంది అయితే వేయించుకుంటున్నారు. తర్వాత వచ్చేసి ఇవి పిల్లలకు సంబంధించిన బొమ్మలు అనమాట. ఏవైనా సరే 100 రూపాయలు అయితే చెప్పారనమాట. నెక్స్ట్ అయితే స్టీల్ సామాన్లు. ఇందులో ఏంటంటే మనకి 20 రూపీస్ అని బోర్డు ఉంది కదా, ఆ 20 రూపీస్ ఏంటంటే మనకి బౌల్స్ ఇంకా స్పూన్స్ గ్లాసులు అనమాట. సో అవైతే క్వాలిటీ లేవు. సో నేను అలా చూసాను ఏమన్నా ఉంటే తీసుకుందామని చెప్పేసి, కాకపోతే ఎందుకులే అని చెప్పేసి నేనేం తీసుకోలేదు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా చెప్పులు అనమాట. ఈ చెప్పులు అయితే చాలా బాగున్నాయి. సో ఇవన్నీ అలా చూస్తా వెళ్తున్నాం అనమాట. ఇదైతే కింద కంటే నడుచుకుంటే వెళ్ళాలి షాప్స్ అన్ని చూసుకుని, మళ్ళీ ఆ కింద నుంచి పైకి నడుచుకుంటే రావాలన్నమాట. సో తర్వాత అయితే ఇంకా కీచెన్స్ అనమాట ఇవన్నీ, అలాగే ఫ్లవర్స్. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, మనకి షెల్ఫ్ లో కట్ట పెట్టుకోవడానికి అయితే ఇంకా చాలా బాగుంటాయి అనమాట. ఆ పక్కన చూసారా మొత్తం అన్ని అలా కింద పెట్టి అయితే అమ్ముతా ఉంటారు. ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్ కాదు, ఫింగర్ రింగ్స్ అనమాట. సో అవి అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నల్ల పూసలు, చైన్లు ఇవన్నీ ఉన్నాయి. సో ఇంకా అలా చూసుకుంటే వెళ్తున్నాం. మా హస్బెండ్ అంటున్నారు ఇక్కడ నుండి చూసుకుని కిందకి వెళ్దాము, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కొనుక్కుందామని చెప్పేసి అన్నారు అనమాట. ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి మోసుకుని కిందకి వెళ్ళి మళ్ళీ పైకి రావాలి కదా అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే వెళ్దాము, తిరిగి వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి అన్నారు. ఇవైతే టీ కప్స్ అనమాట. ఇవైతే చాలా రీజనబుల్ గా వస్తాయి. ఇక్కడ ఈ 6 కప్పులు ఉన్నాయి కదా, ఈ 6 వచ్చేసి ఏంటంటే 60 రూపీస్ అనమాట. ఇంకా కొంచెం పెద్దవి ఉంటాయి, అవి వచ్చేసి 100 రూపీస్. కుదరా
తర్వాత అయితే పిల్లలిద్దరికి బూరలు అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఊదుకుంటా వస్తారులే అని చెప్పేసి అవైతే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ మా అబ్బాయి వాచ్ కొనమని అడిగాడు. సరేలే అని చెప్పేసి ఒక వాచ్ అయితే తీసుకున్నాం అనమాట. ఈ బ్లాక్ కలర్ది 100 రూపీస్ అయితే తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి ఇక్కడ చున్నీలు అనమాట. ఈ చున్నీలు 2 తీసుకున్నాను నేను. సో నెక్స్ట్ అయితే ఫ్లవర్స్. సో చూసారు కదా, ఇవైతే చాలా బాగున్నాయి. మనకి ఏదన్నా పాట్లో పెట్టుకుని పెట్టుకుంటే మాత్రం డెకరేషన్ సూపర్ ఉంటుంది అనమాట. ఇవన్నీ వచ్చేసి మేకప్ ఐటమ్స్. ఏమైనా సరే 50 రూపీస్, 100 రూపీస్ అలా ఉన్నాయి. ఇవంతా మంచి కాదు కదా, సో అందు గురించి నేనేం తీసుకోలేదు, నేనేం వాడను కూడా. సో తర్వాత అయితే చిన్నవి అనమాట సామాన్లు ఉంటాయి కదా, సో చిన్నపిల్లలు ఆడుకునే సామాన్లు అవి. ఇవైతే డెకరేషన్ గంటలు అనమాట. ఇవైతే చాలా బాగుంటాయి. 1 50 రూపీస్ చెప్పారు. ఇంకా డ్రెస్సులు, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట ఇక్కడ అయితేని. ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఏదన్నా సరే 50 రూపీస్ లేకపోతే 20 రూపీస్ అలా ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో. సో ఇంకా అలా చూసుకుంటా వెళ్తున్నాం అనమాట మేమైతేని. ఇంకా పిల్లలకి అయితే చెప్పాలండి ఏమీ తీసుకోలేదు మేమైతే, ఆ బోరలు తప్ప. ఇంకోటి వచ్చేసి వాటర్ గేమ్ ఆడుకుని మొబైల్ ఫోన్ ఒకటి ఉంటుంది కదా, అది ఒకటి తీసుకున్నాము. సో నేను ఏం తీసుకున్నానో ఏంటి అన్నది నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. ఇవి వచ్చేసి ఫుడ్ స్టాల్స్ అనమాట. ఇవి కూడా చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ చూడండి లెహెంగాస్, ఫుల్ వర్క్ అనమాట ఇవన్నీ. అవి ఉంటాయి, ఇంకా డ్రెస్సులు ఉంటాయి, జ్యువెలరీ ఉంటుంది, స్వెట్స్ ఉంటాయి, చెప్పాలంటే చాలా ఉంటాయి. ఇంకా పూజకి సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి, కిచెన్కి సంబంధించిన సామాన్లు కూడా ఉంటాయి అనమాట. మనం వెతకాలే తీసుకోవాలే తప్ప చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే మనకి టెంపరీ ట్యాటూస్ కూడా వేస్తున్నారు అనమాట. సో తర్వాత అయితే మేము అదంతా తిరిగిన తర్వాత ఇక్కడ బర్గర్ తిందామని చెప్పేసి వచ్చాము. ఈ బర్గర్ వచ్చేసి 25 రూపీస్ అనమాట. సో ఇది వచ్చేసి చైనీస్ అంట. సో తర్వాత అయితే పక్కన మ్యాగీ ఉంది, ఇంకా పాస్తా కూడా ఉందన్నమాట. సో పాస్తా అలాగే నూడిల్స్ వచ్చేసి 30 రూపీస్ అంట ప్లేటు. ఇది వచ్చేసి 25 రూపీస్. సో ఇంక తినేసిన తర్వాత ఇంక అలా వెళ్తానే ఉన్నాం అనమాట. ఇవన్నీ వచ్చేసి సవరాలు, ఇగ్గులు, ఇంకా మనకి వెనకాల ముడేసుకున్నప్పుడు ఒక బన్లా పెట్టుకుంటాం కదా అవన్నమాట. ఇవన్నీ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి క్లిప్స్ అనమాట. క్లిప్స్కి ఈ విధంగా మనకి ఫ్లవర్ వచ్చేలాగా, అంటే పిలకలు అంటారు కదా, సో పిలకలు వచ్చేలాగా పెట్టారనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇవైతే ఫ్లవర్స్. ఇవి ఏంటంటే మనకి వెనకాల మనకి హెయిర్ ఎరుబోసుకున్నప్పుడు, అంటే వదిలేసుకున్నప్పుడు ఇవి క్లిప్స్ అయితే పెట్టుకుంటే బాగుంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా చెప్పాను కదా బన్స్ అని. బన్స్ అంటారు ఏమంటారో తెలీదు. డిఫరెంట్ కలర్స్ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా అలా నడుచుకుంటా వెళ్తా ఉన్నాం అనమాట. నడుచుకుంటా వెళ్ళినప్పుడు ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసాము. లాస్ట్కి వచ్చినప్పుడు మా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది, మా ఫేస్లు అయితే ఈ విధంగా రెడీ అయినాయి అనమాట. ఎంత జనం ఉన్నారంటే మామూలుగా లేదు. ఇంకా ఫుల్ దావత్ అయితే వేసేసింది అనమాట. ఇంకా పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఇంకా థమ్స్అప్ డ్రింక్ అయితే తీసుకున్నారు. ఇంకా మేము ముగ్గురం కూర్చుని అయితే ఇక్కడ తాగుతా ఉన్నాం అనమాట. తర్వాత అయితే ఇక్కడైతే నేను మూగుడైతే బేరం ఆడుతున్నాను. సో పెద్దది ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకుందామని అడుగుతుంటే 800 చెప్తున్నారు. నేను 300కి అయితే ఇమ్మన్నాను. సో ఫైనల్గా అయితే 350కి అయితే ఇచ్చాడు అనమాట. మళ్ళీ రివర్స్లో గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఈ విధంగా ఊసలతోటి డ్యాన్స్ అయితే వేస్తున్నారనమాట. చాలా దారుణంగా వేసారండి. సో ఎలా వేసారు ఏంటన్నా చూసేయండి. అలాగే వచ్చేసి ఇనప ఊసలు అనమాట. వీటితో ఎలా వేస్తున్నారన్నది ఒక్కసారి మీరే ఒరిజినల్ వాయిస్, అంటే ఒరిజినల్ మ్యూజిక్ పెట్టి అయితే ఉంచుతున్నాను చూడండి. So
సో చూస్తున్నారు కదా ఇనుప ఊసులతో ఎలా కొట్టుకుంటున్నారో. సో ఇదేం ఆచారమో నాకేం అర్థం కాలేదన్నమాట. ఈ ఆచారం చూసి నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది, ఇంతలా కొట్టుకుని ఇంతలా చేస్తారా ఇనుప ఊసులతో అని చెప్పేసి. సో పైన చూసారా ఉట్టయితే కట్టారనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను వాళ్ళ నడ్డి ఎంత ఎర్రగా అయిపోయిందో అని చెప్పేసి. అంత అలా కొట్టుకుంటే ఎర్రగా పప్పుతే ఎలా ఉంటుందిలే కానీ. సో ఇక్కడ మాకు చూడండి వాళ్ళు ఎలా ఉన్నాయి. ఇక్కడ మాకైతే చెమటలు కారిపోతున్నాయి అనమాట. ఎంత గుబులు ఉన్నదంటే మామూలుగా లేదు. ఇప్పుడు చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను వాళ్ళు ఎలాగా ఇది అవుతున్నారో ఎలా కొడుతున్నారు అన్నది. సో ఈయన చూడండి ఈయన వీపు అయితే ఎంత దారుణంగా ఉందో, రెడ్ కలర్లో అయిపోయి అంటే మొత్తం కమిలిపోయింది అనమాట. ఈ విధంగా అయితే చేస్తున్నారనమాట. సో చాలా ఏదో ఫస్ట్గా చూసిన వాళ్ళందరికీ కొంచెం ఏదో కింద అనిపిస్తుంది. చిన్న పిల్లలు కూడా చేస్తున్నారండి ఇలాగే. సో మరి వాళ్ళకి ఏమి అనిపించదో ఏంటో నాకేం అర్థం కాలేదన్నమాట. సో ఈ విధంగా అయితే చేస్తున్నారు. కృష్ణాష్టమి రోజున అయితే ఈ విధంగా అయితే చేస్తారనమాట. మీకు ఈ ఆచారాన్ని చూసి మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది అన్నది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇదన్నమాట గుజరాత్లో అయితే ఈ విధంగా కృష్ణాష్టమి అయితే జరిగిందనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.